దీనికి సంబంధించి కుర్రోళ్ళు అందరం ముందుకు వచ్చాం ఒక సై మీరు స్వాతంత్ర స్వాతంత్రంలో మీరు పాల్గొంటారు ఒక సమర యోధుల్లాగా బ్రిటిష్ వారిని ఎదిరించి ఈ రోజు మా కుర్రోళ్ళు అందరం మేమందరం ఏకమై అదే పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రరాష్ట్రం దాపురించింది మీరు మీలాంటి పెద్దల సహకారం మీ పెద్దల ఆశీస్సులు మా కుర్రోళ్ళకి ఎప్పుడూ ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగుపురం గ్రామంలో ప్రత్యేకించి ఈ వీధికి సంబంధించి బెదిరింపులు పాల్పడుతున్నారన్న విషయం మా వరకు వచ్చింది ఎమ్మెల్యే స్థాయి బెదిరింపులైనా సరే నేను ఒక్కడనే వస్తాను ఎవరు వచ్చి బెదిరిస్తారో నేను డైరెక్ట్గా నేను చూస్తాను మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మెసేజ్లు నాకు పంపించండి మా కార్యకర్తలకు కాదు మా వెనక పవన్ కళ్యాణ్ గారు అనే శక్తి ఉంది చాలా బలంగా నేను చెప్తున్నాం మీకులాగా మేము దోపిడీలు చేసి దొంగతనాలు చేసి వెనకమాల కొన్ని వేల కోట్ల లక్షల కోట్లు మేము సంపాదించుకొని మీకులా మేము లేము మేము చాలా నీతిగా నిజాయితీగా మేము బతికాం నిజాయితీగా బతుకుతున్నాం దేశం అంటే ప్రేమ ఉంది మాకు బాలితరాల భవిష్యత్తు మీద మాకు బాధ్యత ఉంది ఎలా వెళ్తే బాగుంటుంది రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది ఒక ఉద్యోగం అనేది ఒక సద్యోగం అనేది చదువుకున్న కుర్రాళ్ళకి మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు మా పార్టీకి ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి నేను మీలాంటి ఇంట్లో చూసిన వ్యక్తి మా నాన్న ఒక సామాన్య ఆర్టీసీ కండక్టర్ మనకు ఎవరెత్తారు ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ ఆయన ఇచ్చాడు కష్టం చూసాం కనుక కష్టం తెలిసిన వాళ్ళు మీరైతే కొంచెం మంచి పాలన అందిస్తారు మనం ముందుకు వెళ్ళాలి ఎంతకాలం చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు కొడుకు మధ్య రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకీళ్ళ ఇంకెవరు లేరా రాష్ట్రంలో అదే చెప్పారు సో దట్ ఆయన తెలుస్తుంది కనుక చెప్తున్నాం యువకుల బాధ యువకుల ఆవేదన నేను మీకు చెప్తున్నాను కావున జనసేన ఈ గ్రామానికి ప్రత్యేకించి సింగుపురం పంచాయతీకి ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ తరపు నుంచి మాకు ఒక లెటర్ రిప్రజెంటేషన్ మా జనసేన పార్టీకి సంబంధిత నాయకులకి మీరు అందజేసినట్లయితే ఆ సమస్య పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మేము పనిచేస్తాం మీరు మాకు అధికారం ఇచ్చినా అధికారం ఏమో ఇవ్వకపోయినా నేను ఎలక్షన్ ప్రచారంలో కూడా నేను చెప్పాం మీరు ఓటు వేసినా వేయకపోయినా సమాజం పట్ల బాధ్యతతో మేము వస్తున్నాం మా తరపున మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అనేక సమస్యల మీద జనసేన పార్టీ పోరాటం చేసుకుంటూ వస్తుంది ఈ రోజుకి కూడా మీరు చూసుండొచ్చు అయ్యా లేకపోతే టీడీపీ నుంచి కలమట వెంకటరామమూర్తో వైఎస్ఆర్సీపీ నుంచి రెడ్డి శాంతమ్మో వస్తే ఈ చిన్నపిల్లడు ఇలా విండు అంతమంది పిల్లలు అలా దీర్ఘంగా ఆలోచించి మన మాటలు మనం మాట్లాడుకుంటుంది వాళ్ళు వినరు వింటున్నారు అంటే మన మీద ఒక నమ్మకం ఉంది భావితరాల భవిష్యత్తు వీళ్ళ చేతిలో పెడితే కొంచెం బాగుంటుంది అనే ఆలోచన ఉంది మీరందరూ మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది భావస్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది వ్యక్తపరచడానికి మీ అందరికీ అండగా నేనున్నాను మనందరికీ అండగా పవన్ అని ఉన్నారు జై జనసేన జై హింద్.